ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే రమగారు నమస్తే జయ గారు జీవితం క్షణకాలం ఈ క్షణమే మంది మరుక్షణం మనకు సంబంధం లేదు కదా అందరికీ తెలిసిన విషయం మన అందరికీ తెలుసు అది అయినా కూడా ముందుకు అడుగులు వేస్తూనే ఉంటాం ఏదేదో ఊహించుకుంటాం కదా ఊహించాలి లేకపోతే ఇక్కడే ఆగిపోతాం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాలు ఆగిపోతారండి ఏదో ఒక ఒక చిన్న సంఘటనతో అక్కడితో ఆగిపోతారు ముందుకు అడుగులు వేయలేకపోతారు అది ఎలా ముందుకు వెళ్ళాలండి దాని నుంచి ఎలా బయటపడాలి జీవితం క్షణ భంగురం అంటారు ఒక్క దాని మీదే నీటి పొడగా అది ఎప్పుడు పేలిపోతుందో తెలియదు మనకు తెలుసు కదా ఇది నిత్య సత్యం తెలిసిన విషయం తెలిసిన ఎవరైనా పోయినప్పుడు అక్కడికి వెళ్ళామనుకో ఎంత సింపుల్ ఇందాకే మాట్లాడాడు పొద్దున్నే చూసా నిన్న కాక మొన్నే ఫోన్లో మాట్లాడే మొన్నేగా కాసి వెళ్ళొచ్చాడు అవును నిన్నగాక మొన్న పిల్లకి పెళ్లి చేశాడు వ్యాపారం పెట్టారు అదేదో పనిచేశారు కొత్త చొక్కా కొనుక్కొచ్చాడు నిన్న సాయంత్రం ఇవాళకి వెళ్ళిపోయాడు ఆ చొక్కా వేరే చొక్కా వేసుకోవడానికి వెళ్ళిపోయినట్టే అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది మనం కూడా ఇంతే కదా అనిపిస్తుంది శ్మశాన్ వైరాగ్యం ఇంతేగా జీవితం అనిపించేస్తుంది అనిపించేస్తుంది ఒక్కడు ఎవడో ఒకడు అక్కడ ఆగిపోతారు జయ అవును మరణ భయం వాళ్ళని పట్టి పీడించేస్తుంది మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఆగరు మనం ఒక విష్ణుమాయ విలాసంలో ఉంటాం ఇంటికి వెళ్తాం అలాగే దీనంగా పోతాం లేదా అక్కడ వాళ్ళు కూడా దీనంగా ఉంటారు ఆ మరణం దగ్గర ఆ ఉన్న వాళ్ళు కూడా అలా కూర్చుంటారు ఇది ఆగిందని ఒక్క జీవితం ఆగిపోయిందని ఆగుతుంది ఎండ మధ్యాహ్నం కరకరలాడేటప్పుడు చనిపోయారు అనుకో సాయంత్రం అవదు రాత్రి అవదు ఈ లోపల జీవక్రియలు ఆటోమేటిక్గా శరీరంలో జరిపేది నీకు నాకు సంబంధం ఏముంది దాని దారిని అది పోతూ ఉంటుంది అన్నం ఉంటుంది నువ్వు వద్ద నువ్వు కాద నువ్వు ఏదో ఒకటను నువ్వు ఏమన్నా సరే గాలి లోపలికి పోతూ ఉంటుంది బయటకు వస్తూ ఉంటుంది జరిగిపోతుంది లోపల అన్నం తిప్పే మెషిన్ తిప్పుకుంటూ ఉంటుంది దానిపైన అది చేసుకుంటుంది రక్తం దాని దారిని అది పరుగులు తీస్తుంది కిడ్నీ తన పైన అది చేసుకుంటుంది దానిపైన అది చేసుకుంటుంది లివర్ దాని వేషం అది వేసుకుంటుంది ఆటోమేటిక్గా చీకటి పడేసరికి ఆకలిస్తుంది రాత్రి అయ్యేసరికి నిద్ర వస్తుంది సహజం కదా చాలా ఈ సహజత్వం తెలుసు తెలీదు మనకి మనకు తెలియకపోతే ఆగదు కదమ్మా నాకు తెలీదు ఆ లివర్ ఎలా ఆ నీ లివర్ ఎలా పనిచేస్తుందో నువ్వు చెప్పంటే ఎవరో బయాలజీ స్టూడెంట్ ఆ డాక్టర్లు ఎవరో చెప్తారు నువ్వు నేను ఏం చెప్తాం ఎవరికి తెలుసు ఆ లోపలికి వెళ్ళి అది ఏం చేస్తుందో చూడం మనం మన కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయో తర్వాత కాలంలో మనకి సైన్స్ పాఠాలు వచ్చి కొంచెం అర్థమైంది అయినా మనకేం అర్థం కానట్టే మనకేం తెలియదు ఏమీ తెలియదు అవును ఆ డాక్టర్లు కూడా దాన్ని ఎలా పని చేయించాలో చూస్తారు కానీ అది ఆగిపోయాక దాన్ని ఏం చేయాలో వాళ్ళకి తెలియదు వాటంతటవి జరుగుతాయి జీవనం అలా జరిగిపోతుంది అందులో మరణం ఒక భాగం ఎవరు మరణించారో వాళ్ళు ఆగుతారు ఆ శరీరం ఆగుతుంది ఆత్మ ఆగదు అది ఆత్మ ఏ చొక్కా వదిలేసి ఇంకొక చొక్కా వేసుకోవడానికి వెళ్ళిపోతుంది దాని దారి అది ఆ శరీరంతో ముడిపడి ఉన్న జనమంతా అంతా బాధపడతాం దాంతో మనకున్న అనుబంధంతో బాధపడతాం ఆత్మకి ఏమీ లేదు దాని దారిణది పోయి ఇంకో అంటు ఒక పుట్టవలసిన ఒక శిశువు శరీరంలోకి ప్రవేశించేస్తుంది వెళ్ళిపోతుంది అదే జరుగుతుంది మనం ఆగిపోతాం ఈ ఆగిపోయే వాళ్ళకి ఒక మోటివేషన్ అవసరం అందుకని మనం భగవద్గీత చదువుతాం తర్వాత ఏమో ఇప్పుడు గరుడు పురాణం విస్తారంగా తెలుసుకుంటున్నారు తెలుసుకుంటాం ఏదో నా బోటి నీ పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుని పెద్దవాళ్ళను అయినా ఇలాగే ఉంటుంది తెల్లాడితే రెండు రా ముందుకెళ్ళాలైనా బతుకున్న వాళ్ళని చూసి ఓ రాయేసుకోవాలి అది కడుపులో ముందుకు ముందుకెళ్ళాలి మనం నీకోసం ఏది ఆగదు వాళ్ళ కోసం కూడా ఆగదురా ఇవి ఉన్న వాళ్ళ కోసం వెళ్ళాలి వాళ్ళు ఎవరు లేకపోయినా సరే జీవితం భగవంతుడు ఎందుకు ఇచ్చాడో నీకు ఈ జీవితం నువ్వు చేయాల్సింది నువ్వు ఉందో నువ్వెవరిని ధరించాలో రేపు బతికి నువ్వెవరిన సాధించాలి ఓ కృష్ణారామ అనుకో నీ జీవుడికి ముక్తి సంపా తీసుకోవాలి నువ్వు నీలో ఉన్న జీవుడికి నువ్వు ముక్తిని సాధించి పెట్టాలి శరీరం అందుకు కదా ఉంది అందుకు కదా మనకు శరీరం ఇచ్చారు అని ఓదార్చి ఓదార్చబడి ముందుకెళ్తూ ఉంటాం సెల్ఫ్ మోటివేషన్ ఇతరుల నుంచి మోటివేషన్ తీసుకోవాలి పరిస్థితులే మోటివేట్ చేస్తాయి ఏదో మగవాళ్ళు చనిపోయారు అనుకో చంటి వెంటి పిల్లలు ఏడుస్తారు వాళ్ళకి ఆకళ్ళు తెళ్ళు తిప్పలు వాళ్ళకి ఏం తెలుస్తుందండి తెలిసినా మా తెలిసిన వాడికైనా ఆకలేదు దుఃఖం ఉన్న వాడికి ఆకలేదా నిద్ర రాదా ఒక పూట ఆగుతారు అంతే అంతే రేపటికి రెండో రోజుకి క్రియ ఆగదు కదా ఆకలి ఆపుకోగలం అప్పుడు సడన్గా ఈ దుఃఖంలో ఉన్నవాళ్ళు ఎవరైనా పీక పేసుకొచ్చినా నన్ను చంపే అని మేడ అందిస్తారా లేదు ప్రాణం కోసం కొట్టుకుంటుంది శరీరం దుఃఖంలో ఉన్నవాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ప్రాణాపాయం వస్తే తప్పించుకుంటారు మొహం మీద కొట్టామనుకో ఇట్లా అనవా ఎందుకంట అది లోపల ఉన్న చైతన్యం మనల్ని ఉంచడానికి ట్రై చేస్తుంది మనం ప్రయత్నించాలి కదా ఈ మరణ దుఃఖం నుంచి బయటికి రావటం ఎక్కడైనా ఆగిపోయిన దుఃఖం నుంచి బయటికి రావడానికి మోటివేషన్ అవసరం దీనికి సెల్ఫ్ మోటివేషన్ నన్ను ఎందుకు భగవంతుడు పుట్టించాడు ఇలా దుఃఖించి ఇలా ఆగిపోయి ఇక్కడే కూర్చోడానిక ఇంకేదైనా ఉందా అదేమిటో నేను తెలుసుకుంటా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఈ అమ్మా నాన్న కడుపునే నన్ను ఎందుకు పుట్టించాడు ఈ ఇంట్లోనే నేను ఎందుకు పుట్టాను ఈ ఊళ్ళోనే ఈ దేశంలోనే ఈ గ్రామంలో ఆలోచించాలి కదా ఆలోచిస్తే అప్పుడు మనకి ఇంకేటు ఏదైనా ఉందేమో అని అనిపిస్తుంది ఈ దేశానికి మనం ఏమి ఉద్ధరించం ప్రపంచానికి మన వల్ల జరిగే సహాయం ఏమీ లేదు మన చుట్టూత మన చిన్న సమాజం మన ఇల్లు మన దొడ్లో ఉన్న ఒక పొగడ చెట్టుకి నీళ్ళు పోయటమైనా మన జీవిత సాఫల్యం అవ్వచ్చే అవును అవ్వచ్చు అవ్వచ్చు కదా ఎవరికైనా ఒకళ్ళకి సహాయం చేయటం దారిపోయే వాళ్ళు ఎవరినో చోడు వెళ్ళటం మీకు ఎవ్వరూ లేకపోతే ఎవరికైనా సహాయం చేయండి మీ జీవన సాఫల్యం అక్కడ లభిస్తుంది ఎందుకు పుట్టాము అనే ప్రశ్నకి సమాధానం అప్పుడు దొరుకుతుంది ఇతరులకు సహాయం చేయటం వాళ్ళు ఏదైనా డబ్బిస్తే పుచ్చుకోండి అది మీకు జీవితానికి ఉపయోగపడితే తీసుకోండి మీకు అవసరం లేదనుకుంటే ఒట్టిగా సాయం చేయండి తర్వాత మీకు కావాల్సింది ఎందుకు ఏమిటి అనేది ముందుకు వెళ్ళాక కనపడుతుంది అంతే దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలిగా ముందు నేను ఇక్కడే కూర్చుని ఇలాగే ఏడుస్తూ ఇదే రకంగా జీవిస్తానంటే ఎట్లా ఎవరి కోసము రోజు ఆగదే సూర్యుడు ఆగడు చంద్రుడాగడు ఆకలి నిద్ర ఆగవు ప్రపంచం ఆగదు అది పోతూ ఉంటుంది దాంతోపాటు నువ్వు కూడా నాడు ఎవరైనా వెళ్తే ఆ వెళ్ళిన వాళ్ళ కోసం కాస్త ఆగు దుఃఖాన్ని అనుభవించు బాధపడు వాళ్లే నన్ను ముందుకు నెడుతున్నారని అనుకుని ముందుకెళ్ళు ఇది మనం ఆలోచించాలి కదా మనిషి ఆయుష్ మనం ఎట్లా చెప్తాం జయ నూరేళ్ళు బతికే వాళ్ళు ఉన్నారు పుట్టగానే చనిపోయే వాళ్ళు ఉన్నారు అవునండి మట్టి కుండలు చేస్తారు కుండలు చేస్తారా కొన్ని ఇట్లా చేస్తుండగానే వంకర టింకరగా పోతాయి జయ కొన్ని కుండ చేసి పెట్టాక ఎండుతూ పగిలిపోతాయి కొన్ని ఆవల్లో చేరాక పగులుతాయి కొన్ని నిలబడతాయి కొన్ని లాంగ్ లాస్టింగ్ చాలా కాలం ఉంటాయి ఒక కుండ కొనుకొస్తే పది పన్నెండేళ్ల పాటు కూడా ఉంటుంది పురాతన కుండలు పెడతలు అవి ఇళ్లలో అలాగే ఉంటాయి మనకు భూగర్భ శకలాల్లో ఒక కుండ దొరికింది అని చెప్తారు దాని లైఫ్ అంతా ప్రతి ఏడిస్తే ఎట్లా మనం కూడా అలాంటి వాళ్ళమే మనుషులం కాబట్టి మనకి రాగద్వేషాలు భయాలు దుఃఖాలు కష్టం ఉంటాయి కానీ వాటి కోసం ఆగద్దు ఆగిపోవద్దు ఎవరైనా ఆగిపోతే బాధపడుతుంటే ఉంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు మన వంతు ప్రయాణం మన ప్రయత్నం చేయాలి మనం చేయాలి వాళ్ళతో కలిసి కొంత ప్రయాణం చేసి వాళ్ళని మోటివేట్ చేయాలి ప్రపంచం మోటివేషన్ ముందుకు వెళ్తుంది కాలం దాని దారి పోతూ ఉంటుంది నువ్వు పాటు వెళ్ళాలిగా అదే మాటకున్న విలువ అంతే అది కాస్త కుంటుపడ్డాం మళ్ళీ కొంచెం ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి అదే మాట సహాయం అదే కదా అంతే ఏమన్నా మాటకున్న విలువ కూడా అదే అది కాబట్టి ఈ ప్రయత్నం చేయండి తప్పకుండా మోటివేట్ చేయండి పీపుల్ని మంచి మాటలతోటి మీరు కూడా మోటివేట్ అవ్వండి ఎవ్వరు మన్ని మోటివేట్ చేసేవాళ్ళు లేకపోతే సెల్ఫ్ మోటివేషన్ నన్ను ఎందుకు పుట్టించాడో దేవుడు అదేమిటో చూస్తా నేను నేను తెలుసుకుంటా ఇంకా ముందుకు వెళ్తాను నేను అని మన్ని మనం మోటివేట్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి చక్కగా వెళుతుంది జీవితం అప్పుడు ప్రపంచానికి మనం ఉపయోగపడతాం ఎందుకు వచ్చామో ఆ పని చేస్తాం కనీసం అంతే రైట్ నమస్తే నమస్తే